ఓం సివిఆర్ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో ధర్మం గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. మరి అటువంటి ధర్మ మార్గాల గురించి తెలియజేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మీకు ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నా వాటికి నివృత్తి చేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గారు. అమ్మా నమస్కారం. అమ్మా అమ్మా లక్ష్మీదేవి నుంచున్న ఫోటో కొంతమంది పెట్టుకుంటే మంచిది కాదు అని అంటారు, అది ఎంతవరకు నిజం? నిజానికి చాలా చక్కటి సందేహం అమ్మా. సామాన్యంగా ప్రతి ఒక్కరూ ఏమనుకుంటూ ఉంటామంటే, నుంచున్నటువంటి లక్ష్మీదేవిని కనుక మనం ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, కూర్చున్న లక్ష్మీదేవి అయితే మా ఇంట్లోనే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అన్నటువంటి అపోహ సామాన్యంగా మనందరికీ కూడా ఉంటుంది. కానీ శాస్త్రంలో ఎక్కడా కూడా నుంచున్న లక్ష్మీదేవి కూర్చున్న లక్ష్మీదేవి అంటూ విభేదాలు ఏం లేవు. అమ్మవారు అమ్మవారే, ఆవిడ యొక్క శక్తి స్వరూపం, ఆవిడ యొక్క శక్తి ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉంటుంది. కాబట్టి నుంచున్న లక్ష్మీదేవ కూర్చున్న దేవి లక్ష్మీదేవ అని కాకుండా మనము ఎంతవరకు శుచి శుభ్రతతో ఉన్నాము అన్నదానికే ప్రాధాన్యత ఇస్తూ లక్ష్మీదేవి తనంత తానుగా మన ఇంటికి వస్తుంది. నిజానికి భగవన్మూర్తుల్లో ఏంటి, రకరకాల మూర్తులు ఉంటాయి. పడుకునేటటువంటి మూర్తి ఉంటారు, శయనించే వాళ్ళు శయనించే మూర్తులు ఉంటాయి, నుంచునున్నటువంటి ఉంటాయి, కూర్చున్నటువంటి మూర్తులు కూడా మనం ఎన్నో చూస్తూ ఉంటాము. ముఖ్యంగా లక్ష్మీదేవి దగ్గరికి వచ్చేసరికి నుంచున్నటువంటి లక్ష్మీదేవి ఏంటంటే మనకి సిరి సంపదలని అష్టైశ్వర్యాలని అనుగ్రహిస్తుంది. కూర్చున్నటువంటి లక్ష్మీదేవి మనకి మోక్షాన్ని అనుగ్రహించేటటువంటి తల్లి. కాబట్టి కూర్చున్నటువంటి లక్ష్మీదేవిని ఆరాధన చేసినా నుంచున్నటువంటి లక్ష్మీదేవిని ఆరాధన చేసినా మనం పొందేటటువంటిది చక్కటి ఫలితాన్ని మనం పొందుతూ ఉంటాము. అలాగే నుంచున్నటువంటి లక్ష్మీదేవి కమలంలో ఉన్నటువంటి తల్లిని కనుక మనము ఆరాధన చేస్తే మనము లౌకిక సుఖాల కోసం ఏ సిరి సంపదలనైతే మనం కోరుకుంటూ ఉన్నామో అవన్నీ కూడా తల్లి అనుగ్రహించి తీరుతుంది. అలాగే కూర్చున్నటువంటి లక్ష్మి సంతానాన్ని అనుగ్రహిస్తుంది. రెండూ కూడా ఒకటే కదమ్మా. సామాన్యంగా మీకు ఎంత డబ్బు ఉందండి అని అడగం ఎవరం కూడా, మీకు ఎంతమంది పిల్లలండి అని అడుగుతాం. కాబట్టి పిల్లలు కూడా మనకి ఐశ్వర్యంతో సమానమే. కాబట్టి ఎక్కడా కూడా మనకి రుంచుని కూర్చున్నటువంటి దానికంటే శుచి శుభ్రతలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. అంతటి ధర్మరాజు కూడా రాజ్యాన్నంతా వదులుకున్నప్పుడు లక్ష్మీదేవి ఆలోచిస్తుంది. ఎందుకంటే ఎప్పుడెప్పుడు లక్ష్మీదేవి తనంత తాను వెళ్ళిపోతుంది అంటే, కట్టిన బట్టే మళ్ళీ కట్టేవారు అంటే ఉతక్కుండా కట్టుకుంటూ ఉంటారు. అబ్బా ఎందుకులే మృతికి ఇస్త్రీ చేయటం ఇవన్నీ దండగాని. సామాన్యంగా స్త్రీలకంటే పురుషులు ఎక్కువగా ఒకే చొక్కా ప్యాంటు షర్టు చాలా రోజులు వేసుకునే వాళ్ళు ఉంటారు. అలా వేసుకునే వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి ఉండదుట. ధర్మరాజు గురించి చెప్తూ ఆయన అసలు ఎప్పుడూ కూడా కట్టిన బట్ట కట్టేవాడు కాదు, అంటే కొత్త బట్టలు కట్టుకోవడం కాదు, కట్టి విడిచినటువంటి బట్టని ఉతికే మళ్ళీ కట్టుకోవాలి. ఎవరైతే కట్టిన బట్టనే మళ్ళీ కట్టుకుంటూ ఉంటారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడదు. అలాగే ఎప్పుడు చిరుబుర్రలాడుతూ ఉంటారు చూసారా. కొత్త ఆడవాళ్ళ మొహం చూసామనుకోండి, నవ్వు అన్నది మొహం మీద కనిపించదు. అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు. అలాగే కొంతమందిని చూడండి, చెప్పులే కాళ్ళకు చెప్పులు వేసుకుంటాం, వంటిల్లు లేదు, దిండ్లు లేదు, ఎక్కడ పట్టినా చెప్పులతోటే తిరుగుతూ ఉంటాం. ఈ కరోనా పుణ్యం అంటూ అందరం కూడా కొంచెం శుచి శుభ్రత అంటూ కొన్ని నియమాలు పాటిస్తున్నామే కానీ, లేకపోతే చెప్పులు కూడా ఎక్కడ పట్టే అయితే అక్కడే వదులుతాం కదా. గుమ్మానికి దగ్గరలో చెప్పులు వదిలినప్పటికీ కూడా ఆ దేవికి ఇష్టం ఉండదు, కాబట్టి అప్పుడు తనంత తానుగా వెళ్ళిపోతుంది. కాబట్టి శుచి శుభ్రతకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. ఏ మూర్తిని పెట్టుకున్నామన్న దానికంటే కూడా శుచి శుభ్రత ఆ ఇంట్లో ఉందా లేదా, నిత్యము ఆ ఇంట్లో ముగ్గు వేయబడుతుందా లేదా, చక్కగా అలికి చక్కగా తుడవబడుతుందా లేదా, ఇవన్నీ చూసి లక్ష్మీదేవి ఆ ఇంట స్థిర నివాసం ఉంటుందే. కానీ కూర్చున్న లక్ష్మీనా నుంచున్న లక్ష్మీనా అన్నటువంటి దానితో సంబంధం లేదమ్మా. చాలా చక్కగా చెప్పారమ్మా. ఒక కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్కారం అమ్మా. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మా మీ సందేహం ఏంటో అమ్మగారిని అడిగి తెలుసుకోండి. అమ్మా జై శ్రీరామ్. అమ్మా చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మా నమస్తే అమ్మా. నాకు కళ్ళలో పాములు కనపడుతున్నాయి అమ్మా. ఏంటమ్మా? కళ్ళలో పాములు కనిపిస్తున్నాయి. ఇంకోటి ఏమో, మా వారు వెళ్ళి 6 సంవత్సరాలు 3 నెలలు ఏంది, ఎందుకు వెళ్ళారు ఏందని. చెట్టు వస్తున్నాయా అమ్మా? ఒకటి వస్తుందా? ఏంటండి
జంట నాగులు అంటే రెండు రెండు నాగుపాములు కలిపి వస్తున్నాయా, ఒక్కొక్క నాగుపామే వస్తుందా? ఒకటేనండి, ఒకటే పాములు పడగిస్తున్నట్టుగా నా ఎమ్మడ పడినట్టుగా అట్లా చుట్టూ తిరిగినట్టుగా. మామూలు పాములు ఉంటాయి, నాగుపాము ఉంటుంది. మీరు మీరు మీ కల్లోకి వచ్చేది మామూలు పామా నాగుపామా? మీ ఇంటికి దగ్గరలో ఏమన్నా పుట్ట ఉందా అమ్మా? ఉందండి. ఉన్నది. మీ వయసు ఎంతమ్మా? 42 సంవత్సరాలండి. ఏంటమ్మా? 42 సంవత్సరాలు. పిల్లలు ఏం చేస్తుంటారు? ఇద్దరు మాతులండి, ఇద్దరు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది సంవత్సరం. అంటే ఇవన్నీ ఎందుకంటే నమ్మ అడగడం, నాగుపాము కనుక కళలోకి వస్తే మనం ఏవైతే కోరికలు అనుకుంటున్నామో అవన్నీ కూడా త్వరలో ఫలించబోతున్నాయి అనడానికి గుర్తుండే. అదా అని కళల గురించి అందరూ అడగండి. కాకపోతే ఆవిడ అడుగుతున్నటువంటి సందేహం, నాగుపాము కనుక కళలోకి వస్తే ఆవిడ ఏవైతే కళలు కంటూ ఉన్నారో, సామాన్యంగా స్త్రీలు ఎక్కువగా వాళ్ళ కోసం, వాళ్ళకంటే భర్త కోసం, పిల్లల కోసమే ఎక్కువగా కళలు కంటూ ఉంటారు. అందుకని ఆవిడని వయసును అడిగాం, కానీ వేరే ఉద్దేశంతో కాదు. కాబట్టి పిల్లలు మీరు ఏవైతే కోరికలు అనుకుంటున్నారో ధర్మబద్ధమైనవి మీకు త్వరలో నెరవేరబోతున్నాయి. కాకపోతే పాములు వరుసగా వస్తున్నాయి కాబట్టి ఆ ఉధృతిని తగ్గించుకోవటం కోసము మీరు 5 ఆదివారాలు 5 మంగళవారాలు పక్కనే పుట్ట ఉంటుందని చెప్తున్నారు కాబట్టి వెళ్ళి చక్కగా ఆవు పాలు పోసిరండమ్మ. స్నానం చేసి చేయగానే, మీరు ఏ వర్ణానికి చెందినటువంటి వాళ్ళో తెలియదు కాబట్టి, స్నానం చేసి చేయగానే ఉతికిన బట్టలు కట్టుకుని పక్కనే పుట్ట ఉంది కాబట్టి కాసిన పచ్చి ఆవు పాలు స్వామివారికి పోసేసిరండి. 5 మంగళవారాలు 5 ఆదివారాలు. సరేనమ్మా. ఇప్పుడు చాలా మంది పూజలో కానివ్వండి, ఇంట్లో గృహప్రవేశప్పుడు కానివ్వండి, కొబ్బరికాయలు కొట్టినప్పుడు కుళ్ళిపోతే చాలా కీడు సంభవిస్తుందని చాలా భయపడుతూ ఉంటారు. అటువంటి వారికి మీరేం సమాధానం ఇస్తారు? నిజానికి మనకి మన ధర్మ సందేహాల కార్యక్రమంలో చాలా మందికి కూడా ఇలాంటి సందేహం కలుగుతూ ఉంటుందమ్మా. నిజానికి కొబ్బరికాయ కుళ్ళిపోతే కీడు అన్నది మనకి శాస్త్రంలో ఎక్కడా కూడా మనకి చెప్పబడలేదు. పైగా శాస్త్రంలో మీరు ఈ నారికేళాన్ని నివేదించాలి అని కూడా ఎక్కడా లేదు. కొన్ని ప్రాంతాలలో అంటే ముఖ్యంగా మన తెలుగునాట, అలాగే చెన్నై, బెంగళూరు ఇటుపక్క ప్రాంతాల్లోనే మనం ఎక్కువగా నారికేళాన్ని పూర్ణ ఫలంగా భావన చేస్తూ స్వామివారికి నివేదన చేస్తూ ఉంటాము. ఇది శాస్త్ర సమ్మతమైనటువంటి విషయం కాదు. పైగా కొన్ని తెలంగాణ ప్రాంతాల్లో అయితే కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలా మంచిదని కూడా అనుకుంటారు. అంటే కుళ్ళిపోయి వాళ్ళు ఏదన్నా పనికి వెళ్తున్నారనుకోండి, అప్పుడు ఆ కొబ్బరికాయ కుళ్ళిపోవడం వల్ల చాలా మంచిది, మేము అనుకున్నటువంటి పని అవుతుంది అనుకునేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దీనికి శాస్త్ర సంబంధమైనటువంటి విషయం ఏదీ లేదమ్మా. కొబ్బరికాయ కుళ్ళితే మళ్ళీ ఇంకో కాయ కొట్టుకుంటాం అంతేకాని, దాని గురించి ఆలోచించి మన యొక్క ఆలోచనని ఇంకొక రకంగా మార్చుకోవలసినటువంటి అవసరం లేదు. చక్కగా మనము ధర్మబద్ధంగా, నిశ్చయంగా, అంటే మనం ఎప్పుడూ కూడా ఒకళ్ళకి మంచి చేయాలని ఆలోచిస్తూ ఇంకొకరికి, అందరికీ కూడా మంచి జరగాలి, సర్వే జన సుఖినోభవంతో అని ఆలోచిస్తే మన కోరికలన్నీ కూడా ధర్మబద్ధమైనట్లయితే నెరవేరుతాయి. అంతేకాని కొబ్బరికాయ కుళ్ళిపోయినందువల్ల మనకి నష్టం జరుగుతుందని, అందులో పువ్వు వస్తే మనం వృద్ధిలోకి వస్తామని కూడా ఎక్కడా లేదమ్మా. సరేనమ్మా, ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడతాం. హలో. హలో, నమస్కారం. నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది బ్రాహ్మణపల్లి. నా పేరు వెంకటలక్ష్మి మేడం. ఆహా, అమ్మగారిని అడగండి మీ సందేహం ఏంటో. అమ్మ జై శ్రీరామమ్మ, కొంచెం. నమస్తే అమ్మగారు. చెప్పండి. మాట్లాడండి. నమస్తే అమ్మగారు. శివానంద లహరి ఎప్పుడు చదవాలి? ఏంటిదమ్మా? హలో. శివానంద లహరి ఎప్పుడు ఎప్పుడు చదవాలి అమ్మగారు? హలో, చెప్పండి అమ్మా, వినిపిస్తుంది. రెండోది వచ్చేసి నిన్న శుక్రవారం కదండి. నిన్న తెల్లవారుజామున వితంతులు పొంగళ్ళు పొంగించినట్టు కళ్ళ వచ్చిందండి. కళలో ఏం కళ వచ్చిందమ్మా? ఒకసారి టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి అమ్మా. వితంతులు పొంగళ్ళు పొంగించినట్టు కళ్ళ వచ్చిందండి. పొంగళ్ళు పొంగించినట్టు కళ వచ్చింది. మూడోది వచ్చేసి అమ్మ అర్ధనారీశ్వరత్వం పాఠం కళ్ళకు కూడా వచ్చిందండి. ఇప్పుడు మీకు శివానంద లహరి గురించి ఏమడిగారు? శివానంద లహరి, శివానంద లహరి ఎప్పుడు చదవాలి అని అడుగుతున్నారు. అలాగే శుక్రవారం పూట ఇలాగ పరవాన్న పొంగలి వండినట్టు కళ వచ్చిందంట. అర్ధనారేశ్వరుడి ఫోటో కూడా కనిపించిందంట. ఏమిటి అని అడుగుతున్నారు. అన్ని కూడా శుభ సూచనలే అండి. మీ పేరేంటో తెలియలేదు.
మీరు ఏంటంటే శివానంద లహరి ఎప్పుడు చదవచ్చు అని అడిగారు. ఎప్పుడైనా కానీ మనం శౌచంగా ఉండి అంటే ఉతికినటువంటి బట్టలతోటి, బహిర్భూమికి వెళ్లి వచ్చినటువంటి బట్టలు కాకుండా మనం ఉతికినటువంటి బట్టలు వేసుకుని శివానంద లహరి అనేది మనం చక్కగా చదవచ్చండి. ఎందుకంటే శివానంద లహరి అంటే ఊరికే ఏదో శ్లోకాలు చదివినట్టు కాదండి, అందులో ఉన్నటువంటి నిగూఢంగా మనకి ఎన్నో మంత్రాలు దాక్కుని ఉన్నాయి. కాబట్టి మనం చదివేటప్పుడు చాలా శ్రద్ధగా శుచిగా చదవాలి. కాబట్టి స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని శివానంద లహరి సమయంలో అయినా చదువుకోవచ్చమ్మా. ఎందుకంటే అవి శ్లోక రూపంలో ఉన్నాయి కాబట్టి, శ్లోక రూపంలో ఉన్నటువంటి వాటిని మనం ఎప్పుడైనా చదవచ్చు శౌచంతో. అలాగే అర్ధనారీశ్వరుడి ఫోటో కనిపించింది అన్నారు. అర్ధనారీశ్వరుడి ఫోటో కూడా చాలా చక్కటిదండి. ఎందుకంటే ఆయన పరమశివుడు భార్యాస్థానానికి చాలా గొప్పనైనటువంటి విలువనిచ్చాడు. మనందరం ఇప్పుడు ఏంటి, ప్రతి చిన్న విషయానికి భార్య ఉండొచ్చు భర్త ఉండొచ్చు, నీ మాట నేను వినేదేంటి, నువ్వు నా మాట వినేదేంటి, ఇలాగా ఆలోచిస్తున్నావు. నేను నీ మాట విన్నాను, నేను ఇంత సంపాదిస్తున్నానని అమ్మాయిలు అనుకుంటున్నారు, భర్త మాట వినేదేంటి అని. భర్త కూడా ఎవరుకుంటున్నాడు, ఇది కాకపోతే ఇంకోటి, ఇంత పొగరున్న దానితో నేను ఎందుకు కాపురం చేయాలని అబ్బాయిలు కూడా అనుకుంటున్నారు. అలా కాకుండా పరమశివుడే మనకి భార్యాభర్తల అనుబంధం గురించి గొప్పనైనటువంటి తత్వాన్ని చూపిస్తూ అర్ధనారీశ్వరుడుగా మనకి ఆయన కనిపించాడు. కాబట్టి మీకు ఆయన కళలో కనిపించడం ఇలా అన్నది చక్కటి శుభానికి సూచన అమ్మ. మీ పిల్లలు ఎవరైనా కానీ వివాహానికి ఉంటే వాళ్ళకి త్వరగా వివాహం అవుతుంది. పొంగళ్ళు కూడా దానికే సూచన. మీ ఇంట్లో శుభకార్యం జరగటానికి సూచనే ఈ పొంగళ్ళు కూడా కళలో కనిపించడం. చాలా చక్కగా చెప్పారమ్మా. ఇంకొక కళ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడతాం. హలో, హలో, నమస్కారం. మీ పేరు? మేడం నమస్తే. మేడం నమస్కారం. నమస్కారం అమ్మా. అమ్మా నాకు మీ పేరు నుండి ఎక్కడ? రెండు డౌట్లు. నాకు రఘు అండి, నేను హైదరాబాద్ కెళ్ళి కాల్ చేస్తున్నాను. మీ సందేహం ఏంటో అమ్మగారిని అడిగి తెలుసుకోండి. ఓకే అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మా నమస్తే అమ్మా. జై శ్రీరామ్. చెప్పండి అమ్మా. ఇప్పుడు గ్రహణములప్పుడు మామూలుగా గ్రహణములు అనేవి మనుషులకు మంచి చేయడానికి వస్తాయి అని చెప్పి రీసెంట్లీ గ్రహణం జరిగితే చెప్పారు స్వామీజీలు. అయితే అప్పుడు మనం చేసే ఏదైనా పూజ అనేక కోట్ల రెట్ల ఫలితాలు ఉంటాయి అని అంటారు కదా. అలాంటప్పుడు గుడిదన్నీ పనిచేస్తారు, అదొకటి. ఎందుకు పనిచేస్తారు అనేది కొంచెం దయచేసి మాకు చెప్పగలరు. ఇంకొకటి అమ్మా. హలో చెప్పండి. చెప్పండి. హలో చెప్పండి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మనము నిత్య పూజారాధనలు చేస్తాం కదా, నిత్య పూజ అన్ని దేవుళ్ళని మనము శ్లోకాలు చదవడాలు అలాగే చేస్తాము. కానీ మనకేంటంటే శ్రీకారుడు శ్రీమన్ నారాయణుడు కదా, మనం ఎవరికి పూజ చేసినా కూడా అది చివరకు ఆయనకే వెళ్తుంది. అయితే ఇప్పుడు మనము ఆంజనేయ స్వామికి, వినాయకునికి, తిరుపతికి, లక్ష్మికి ఇంతమంది పూజ చేయడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? ఇప్పుడు ఎవరికి పూజ చేసినా అంటే వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు, ఇప్పుడు మనకు ధైర్యం కావాలంటే ఆంజనేయ స్వామికి ఇలా చేస్తా ఉంటాం కదా, ఒక్కొక్క దానికి చదువుకోవాలంటే సరస్వతి మాతకు, కానీ అందరికి విష్ణువుకి వెళ్తుంది కదా. అలాంటప్పుడు అంతమందిని పెట్టడంలో ఆంతర్యం ఏమిటి? ఈ రెండు క్వశ్చన్లకు జవాబు చెప్పండి. తప్పకుండా. మొదటి ప్రశ్న ఏంటి అడిగారమ్మా? గ్రహణ సమయంలో ఆలయం మూసేస్తారు కదా, ఎందుకు అని అడుగుతున్నారు. అది దానికి సమాధానం అడుగుతున్నారు. గ్రహణ సమయంలో ఆలయము, మనం కూడా ఏ దైనందిక కార్యక్రమాలన్నీ కూడా మానుకొని భగవత్ చింతనతోటే కాలం గడపడానికి కారణం ఏంటంటే, తద్గ్రహణం అంటే సూర్యగ్రహణము చంద్రగ్రహణము, రాహువు ఆ సూర్యుడిని కానీ చంద్రుణ్ణి కానీ మింగుతాడు కాబట్టి, అంటే భూమికి సూర్యుడికి మధ్య ఆ రాహు అనేటటువంటి వాడు వస్తాడు కాబట్టి, ఇదంతా కూడా గ్రహణం అంటే ఖగోళ శాస్త్రంలో ఒక రకంగా మైల కింద చెప్పబడుతుంది. కాబట్టి ఈ సమయంలో అక్కడ నుంచి వచ్చేటటువంటి కిరణాల వల్ల అక్కడ ఏదైతే పవిత్రతని చేకూర్చుకొని ఉంటుందో, ఒక భగవన్మూర్తి అయి ఉండొచ్చు, లేకపోతే ఒక అర్చక స్వామి అంటే మంచి దీక్ష ఉన్నటువంటి వారై ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా ఏంటి ఒక రకమైనటువంటి మలినాన్ని పొందుతారు. అంటే భగవన్మూర్తి ఉందనుకోండి, ఆ అతినీల లోహిత కిరణాలు దేవాలయం తెరిచి ఉంచటం వల్ల దేవాలయం మీద పడితే ఆ యొక్క శక్తి కొంత తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దేవాలయాలన్నీ కూడా మనం మూసివేసి ఆ గ్రహణ ప్రారంభ కాలానికి 8 గంటల ముందు నుంచే మనం మూసివేసేస్తాము. అలాగే తినటం కూడా, నిజానికి యతులైనటువంటి వారు ఆ రోజు, అంటే మొన్న మనకు పొద్దున పూట వచ్చింది గ్రహణం, ఆ రోజు రాత్రి 11 గంటల నుంచే వాళ్ళు దీక్ష అనేది ప్రారంభం చేస్తారు. యతులైనటువంటి వాళ్ళు ఏమీ ఆహారాన్ని స్వీకరించకుండా ఉండి మళ్ళీ విడిపోయిపోయిన తర్వాత కూడా ఒక 5 గంటల వ్యవధి దాటిన తర్వాతే, మనమంటే గబగబా స్నానాలు చేసేసి భోజనం చేసేస్తాం, కానీ వాళ్ళు అలా కాదు.
వాళ్ళు కొంత సమయం దాటిన తర్వాత ఒక 5 గంటల వ్యవధానం తర్వాతే వాళ్ళు చేస్తారు. మనం దేవాలయాన్ని కూడా ఊరికిని తీసేసి భగవన్ మూర్తిని శుభ్రపరచడం కాదు, పుణ్యావాసనం చేస్తాము. అక్కడ ఏవైనా గ్రహదోషాలు ఉంటే, ఏవైనా మలినాలు ఉంటే, మనం చదివినటువంటి పుణ్యావాచనం వల్ల వచ్చినటువంటి మంత్రాల వల్ల అక్కడ ఆలయం పరిసరాలన్నీ కూడా శుద్ధి పొందుతాయి. మనందరం దేవాలయానికి ఎందుకు వెళ్తామమ్మా? మన యొక్క బాధలన్నీ తొలగిపోయి మనకి రక్ష చేకూరాలని మనం దేవాలయానికి వెళ్తాం. కాబట్టి అలాంటి రక్ష చేకూరాలి అంటే ఈ పద్ధతి అంతా పాటించాలి. కాబట్టి మనం ఇప్పటికీ కూడా ఇన్ని వేల సంవత్సరాల బట్టి ఇది పాటిస్తూనే వస్తున్నాం. తర్వాత ఇంకో ప్రశ్న ఏది అడిగారమ్మా? దాంట్లో ఆయన అన్నారు, అంటే గ్రహణ బల సమయంలో మరి పూజ చేస్తే 100 రెట్లు ఫలితం వస్తుంది అని చెప్తుంటారు, మరి ఒక పక్క మూసేయమంటున్నారు ఆలయాలు, మరి పూజ చేస్తే అని అంటున్నారు. ఇక్కడ పూజ చేయమంటే విగ్రహారాధన చేయమని చెప్పలేదు. విగ్రహానికి కానీ భగవంతుడి ఫోటో కానీ మీకు పూజ చేయమని లేదు. గురూపదేశం ఏదైతే మంత్రం ఉంటుందో, గురూపదేశం పొందినటువంటి మంత్రం మనము ఈ గ్రహణ సమయంలో కనుక చేస్తే దీక్షగా అది 1 కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ఒక శ్లోకాన్ని చదివామనుకోండి, శివానందలహరిలోని ఒక శ్లోకాలు ఉన్నాయి, ఆ శ్లోకాలన్నీ కూడా మంత్రాక్షరాలే, అంతర్లీనంగా మంత్రాలు దాగుకొని ఉంటాయి. కూర్చొని మనం భక్తిగా ఆ యొక్క శ్లోకాలను చదివినప్పటికీ కూడా మనకి ఎంతో పుణ్యం లభిస్తుంది. కాబట్టి గ్రహణ సమయంలో ఆ యొక్క శక్తి అంటే గురుత్వాకర్షణ శక్తి, ఆ వచ్చేటటువంటి అతినీలలోహిత కిరణాల వల్ల మన జీవుడు అంత శక్తి, మనం చదవటం వల్ల అంత శక్తిని మనం పొందగలుగుతున్నాం. కాబట్టి ఆ సమయంలో శ్లోకాలు జపాలు చెయ్యమని చెప్పారే కానీ మిగతా పూజలేవి విగ్రహారాధన చెయ్యమని ఎక్కడా కూడా చెప్పబడలేదండి. దీనిన్నిటికి తేడా ఇది, మనం కూర్చొని మనం శౌచంతో ఉండి చేయటం ఒకటి, అలాగే దేవాలయాలు మూసివేసి మళ్ళీ గ్రహణ సమయం అయిపోయిన తర్వాత భగవంతుడి దర్శనం చేసుకోవటం, ఈ రెండూ కూడా అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి గ్రహణ సమయంలో. అలాగే ఆయన అడిగిన 2వ ప్రశ్న, నిత్య పూజలు మనం చేస్తూ ఉంటాము, ఆ పూజ మొత్తం శ్రీమన్నారాయణకు వెళ్తున్నప్పుడు ఇంతమంది దేవుళ్ళు ఎందుకు అని అన్నారు. అయ్యా, మీరు మీ పేరేంటో తెలియలేదు. ఇంతమంది దేవుళ్ళు ఎందుకు అంటే మనం ఆహారం ఎందుకు తీసుకుంటామండి? ఆకలి తీరడం కోసమే కదా. మనం ఆహారం తీరడానికి, ఆకలి తీరడానికి ఆహారాన్ని తీసుకునేటప్పుడు ప్రతిరోజు కూడా భార్య ఉందనుకోండి, ఇప్పుడు వారి భార్య ఉంది, ప్రతిరోజు దోసకాయ పప్పే చేసింది అనుకోండి, ఆయన ఏమంటారు, ఏమిటి రోజు దోసకాయలు తప్పితే ఇంకోటి దొరకదా అంటారా అనరా? అంటే మన మనసుకి నచ్చినట్టుగా, ఏంటంటే ఒకటే రోజు చూసామనుకోండి మకం, మనకు కూడా ఏమంటే ఒక రకంగా మనసు నిలవదు దేని మీదైనా. భగవంతుడు అంటే మన మనసు ఆ భగవన్మూర్తి మీద కేంద్రీకృతమై మన మనసుతో ఆయన్ని ధ్యానించేటటువంటి స్థితికి వెళ్ళాలి అంటే ఏ మూర్తినైతే మనం గట్టిగా పట్టుకోగలమో ఆ మూర్తిని ధ్యానం చెయ్యాలి. మరి అలాగే ప్రతిరోజు తిన్న పదార్థమే తిన్నా కూడా మనకి విసుగొస్తుంది. అందుకే అలా కాకుండా భగవన్ నామాలు కానీ, మనకి సహస్రమైనటువంటి నామాలు ఉండటానికి ఇన్ని కోట్ల మంది, 33 కోట్ల మంది దేవుళ్ళు మన హైందవ ధర్మంలో ఉండటానికి కూడా కారణం అదే. మనం ఏ భగవన్మూర్తిని కూడా మనం అలాగే చూస్తాం, అంటే మనము ఏకత్వంలో అనేకత్వాన్ని చూస్తాం. అది మన యొక్క హిందూ ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే ఏకత్వంలో అనేకత్వాన్ని చూస్తాం. ఒకటే మూర్తి, ఒకటే జ్యోతి స్వరూపం భగవంతుడు, కానీ మన మనసు పట్టుకోవడానికి ఏంటి అనేక రూపాలను ఆరాధన చేస్తూ ఉంటామమ్మా. ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడతాం. హలో. హలో అండి, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్కారం అండి, నా పేరు జ్యోతి, హన్నకొండ నుండి మాట్లాడుతున్నాను. మీ సందేహం ఏంటో మరి అమ్మగారిని అడిగి తెలుసుకోండి. అమ్మ జై శ్రీరామ్ అమ్మ, చెప్పండి అమ్మా. అమ్మగారు నమస్కారం. అమ్మగారు నమస్కారం. నమస్కారం అమ్మా. ఇప్పుడు నిత్యము పూజ చేస్తా అమ్మగారు, రోజు దేవుడికి దీపం ముట్టించి పూజ చేసుకుంటా, అయితే దీపం దీపము కొండెక్కిన తర్వాత కట్టెను వేయాలా అలాగే ఉంచాలా ఒకటి ప్రశ్న. మళ్ళీ తర్వాత రోజు పూజ చేస్తాం కదా, దీపారాధన చేసిన తర్వాత ఇంకొకసారి చెప్పండి మీ 2వ ప్రశ్న. టీవీకి కొంచెం దూరం వచ్చి మాట్లాడండి. దేవుడి దగ్గర అలాగే ఉంటున్నానే ఒక ప్రశ్న. 2వ ప్రశ్న, రోజు పూజ చేసుకుంటాం కదా, తలస్నానం చేయాలనా కంపల్సరీ, లేదంటే ఒంటి స్నానం చేసి కూడా దేవుడికి పూజ చేసుకోవచ్చు? సందేహం అమ్మగారు. నాది కూడా ఇదే ప్రశ్న మేడం, అంటే డైలీ మనం పూజ చేస్తున్నప్పుడు తలస్నానం చేయాలా లేకపోతే ఒంటి స్థానం సరిపోతుందా అని అడుగుతున్నారు. అలాగే ఇంకొక ప్రశ్న, ఈ దీపం కొండెక్కిన తర్వాత కర్టన్స్ వేసేయాలా అంటున్నారు.
మా పుణ్య స్త్రీలైతే ప్రతిరోజు తల నిండా స్నానం చేయాల్సిన అవసరం లేదమ్మా, అది శాస్త్ర నిషిద్ధం కూడా. కాబట్టి పుణ్య స్త్రీ ముత్తైదు అయినటువంటి స్త్రీ ప్రతిరోజు తల నిండా స్నానం చేయలేకర్లేదు, పర్వదినాల్లో మాత్రము ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించేటప్పుడు. మనం ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా ఏదో మంగళవారం ఆకు పూజ చేద్దాం అనుకున్నాము కాబట్టి అది పరవడి రోజు కాబట్టి శౌచంతో చేయాలి కాబట్టి తల నిండా స్నానం చేయాలి. అలాగే ఆదివారం వచ్చింది సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయాలనుకున్నాం, పుట్టలో పాలు పోద్దాం అనుకున్నాం, తల నిండా స్నానం చేయాలి. మామూలుగా ప్రత్యేకంగా పూజ కోసమంటూ తల నిండా స్నానం చేయాల్సినటువంటి అవసరం పుణ్య స్త్రీకి లేదండి. ఒకవేళ మీకు అంతగా అశౌచము అనిపిస్తే కనుక పసుపు నీళ్లు చల్లుకుంటే చాలు, అంతేకాని పుణ్య స్త్రీ ప్రతిరోజు తల నిండా స్నానం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇల్లాలు అనారోగ్యం వస్తే అసలు ఇల్లంతా కూడా ఇబ్బందికి గురవుతుంది. కాబట్టి మనం ఆరోగ్యంగానే ఉంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉంటారు. కాబట్టి రోజు తల నిండా స్నానం చేయక్కర్లేదమ్మా. కానీ కార్తీక మాసంలో మటుకు అది మనకి శాస్త్రమే చెప్పింది, కార్తీక మాసంలో కార్తీక స్నానాలని సూర్యోదయానికి పూర్వమే మనము తల నిండా స్నానం చేస్తున్నాం. అలాంటి ఆ సమయాల్లో మటుకు ప్రతినిత్యం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం నియమంగా పెట్టుకుంటే కనుక, మనం అలాంటి నియమం పెట్టుకోకపోతే చేయాల్సినటువంటి అవసరం లేదమ్మా. ఇంకొకటి ఏంటి అడిగారు, దీపారాధన కొండెక్కిన తర్వాత అమ్మ ఎప్పుడు కూడా మనకి మరీ చిన్న గదులైపోయి చిన్న గదులు అయిపోయి దేవతామూర్తులు మనం అటు ఇటు తిరుగుతుంటే కదులుతారు అనుకుంటే తప్పితే భగవంతుడికి ఎప్పుడు కూడా కర్టెన్లు కానీ తలుపులు కూడా వేయకూడదమ్మా. కాబట్టి అది మనకి ఇబ్బంది అనుకోండి, మరి తప్పని పరిస్థితుల్లో అలా కర్టెన్ వేయాలి. మనకి ఏదన్నా ఆడవాళ్ళకి రాకూడని ఇబ్బంది వచ్చింది, అలాంటి సమయంలో భగవంతుడు ఎదురుగానే ఉన్నట్టు ఉన్నాడు అన్నటువంటి భావనతోటి మనం ఉంటాము కాబట్టి. కానీ లేకపోతే అసలు కర్టెన్లు తలుపులు వేయకుండా ఉంటేనే ఆ భగవంతుడిని నిద్రలేచి లేవగానే మనం అర్చన చేస్తున్నటువంటి భగవన్మూర్తిని మన సింహాసనం మీద కూర్చున్నటువంటి స్వామిని కానీ అమ్మని కానీ చూస్తేనే అది శుభప్రదమైనటువంటిది. ఇలాగేదన్నా ఆడవాళ్ళకి అశౌచం వచ్చినప్పుడు మటుకు మరి ఇబ్బంది ఉంటే చిన్న చిన్న గదులు అనుకోండి, మరి అలాంటప్పుడు కర్టెన్లు వేయాల్సి వస్తుంది. అలాంటి సమయంలో తప్పితే మిగతా అప్పుడు తలుపులు తీసించితేనే మంచిదమ్మా. చాలా చక్కగా చెప్పారమ్మా. నాకు ఇప్పుడు ఇదే పూజా విధానం గురించి తెలుసుకోవాలనుంది. అసలు పూజా విధానం అంటే ఎలా ఉండాలంటారు, ఎలా అస్సలికి ఉండకూడదు అంటారు, ఎలా పూజ విధానం అంటే ఎలా ఉండాలని అంటారు, లేకపోతే అస్సలకి అసలు ఇలా ఉండకూడదు కనీసం పూజలు అంటే ఇలా చేయకూడదు అని ఏమంటారు మీ మాటల్లో తెలుసుకోవాలి. తప్పకుండానమ్మా, నిజానికి ఒక పూజ చేయాలన్నా ఒక అర్చన చేయాలన్నా మన మనసులోకి రావటం అన్నదే చాలా గొప్పనైనటువంటి విషయమమ్మా. ఈ కలియుగంలో ఏమైపోతుంది అంటే ప్రతి ఒక్కరము లౌకిక సుఖాల వైపే వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ పూజ చేద్దాము అనుకో, ఈరోజు శనివారము వెంకటరమణుడికి పూజ చేద్దాము అనుకోగానే మనకేమనిపిస్తుంది, అబ్బో ఈరోజు చాలా రోజుల తర్వాత ఇప్పుడే కొత్తగా సీరియల్ స్టార్ట్ అయ్యాయి కదా, ఆ సీరియల్ ఎపిసోడ్ చూసి 3 నెలలు అయిపోతుంది, ఏమైపోయిందో అన్నటువంటి దాంతో పూజ చేయాలంటే పూజ కంటే కూడా మనం ప్రాధాన్యత సీరియల్కి ఇస్తాము. లేకపోతే మళ్ళీ లాక్డౌన్ పెడతారు అంటూ షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళాలని మనం ఆలోచిస్తాము. అంతేకాని మనము మామూలుగా అంటే పూజ చేయాలి అన్నటువంటి సంకల్పం రావడమే చాలా గొప్పనైనటువంటిది. ప్రతి ఒక్కరం కూడా తప్పకుండా 24 గంటల్లో కనీసంలో కనీసం 1 నిమిషం పాటైనా కానీ మనం ఆ భగవన్ నామాన్ని ఆ భగవంతుణ్ణి మనము స్మరించుకోవాలి. ఎందుకంటే ఈ దేహాన్ని ఇచ్చాడు, ఈ దేహాన్ని ఇచ్చి ఈ దేహానికి ఒక రూపాన్ని ఇచ్చి ఆ రూపంలో ఉన్నటువంటి మనకి ఒక నామాన్ని ఇచ్చి ఈ నామాన్ని ఇచ్చినటువంటి మనలందరము కూడా సత్కర్మలు చేసేటట్టు నిత్యకృత్యాలు మనం యథావిధిగా చేసుకునేటట్టు మనకి ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి వాడు ఎవడో ఒకడు ఉన్నాడు కదా, మరి ఆయనే ఎవరనుకుంటున్నామా భగవంతుడి. అలాంటి భగవంతుడికి మనం కృతజ్ఞత తెలియచేయాలి. కాబట్టి మనం కృతజ్ఞత తెలియచేయాల్సినటువంటి దాన్ని ఏం చేస్తాము, ఒక శ్లోక రూపంలోనూ ఒక నామరూపంలోనూ ఏదో ఒక రూపంగా చేస్తూ అది కూడా చేత కాకపోతే అంజలి ఘటించి ఆయనకి నమస్కరిస్తున్నాం. అయ్యా నేను నీకు ఇంకేం చేయగలను, నేను ఇది ఒక్కటి తప్పితే ఏది చేయలేనమ్మా, నన్ను అనుగ్రహించు, ఎల్లవేళలా నేను ఇలాగుని ఆరోగ్యంగా ఆనందంగా ఉండేటట్టు అనుగ్రహించు అంటూ నమస్కరిస్తాము. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరం కూడా పూజా విధానం తెలిసినా తెలియకపోయినా కనీసంలో కనీసం ఒక్కసారన్నా భగవన్ నామాన్ని తలుచుకొని మనసారా నమస్కరించడం అన్నది ప్రతి ఒక్కరికి కూడా మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. చాలా చక్కగా చెప్పారమ్మా. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడతాం. హలో, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు శోభ అండి, హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. మీ సందేహం ఏంటో అమ్మగారిని అడిగి తెలుసుకోండి. అమ్మా జయ శ్రీరామ్. అమ్మా చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా.
మనము తాంబూలం పెడతాం కదమ్మా, అమ్మవారి పేరు మీద చెప్పి ఏదైనా పూజలో ఆ తాంబూలము ఎవరికైనా ఇవ్వాలా లేకపోతే మనమే పెట్టుకోవాలా? ఇంకోటి ఏంటంటే కంద మొక్కకి చాలా మంది పూజ చేస్తారు, ఎందుకు చెప్తారా? ఈ ఆషాఢ మాసంలో కంద మొక్కకి అండి, కంద మొక్క కంద మొక్క పెట్టి పూజ చేస్తారు అనమాట. ఎందుకు ఆషాఢ మాసంలో తాంబూలం? తాంబూలం గురించి ఏంటి అన్నారు? ఆకులో ఆకు ఒక తాంబూలం పెడుతూ ఉంటారు కదా, అది దేవుడు పూజ తర్వాత ఎవరికైనా ఇవ్వాలా లేకపోతే అలాగే వదిలేయాలని అడుగుతున్నారు. ఇది ప్రతి ఒక్కరికి వచ్చే సందేహం ఏమో. నిజానికి మనము మహానివేదన చేసిన తర్వాత, ఏదైనా పదార్థం నివేదన చేసిన తర్వాత ఏం చేస్తాము? తాంబూలం పెడతాం భగవంతుడికి. ఎందుకంటే ఆయన తిన్న తర్వాత ఆయన తిన్నటువంటి పదార్థం అంటే అన్నీ కూడా మనం భావనలోనే, భావన మాత్ర సంతృష్ట హృదయాయైన మహా కాబట్టి అమ్మవారు మనం అన్నీ కూడా మనసులోనే భావన చేస్తూ ఉంటాం. మహానివేదన అయిపోతుంది, మనమే అన్నీ ఆరగింపు చేసినట్టు, మనం ఆరగింపు చేసినటువంటి పదార్థాలన్నీ మన సింహాసనం మీద ఉన్నటువంటి స్వామి అమ్మవార్లు తీసుకున్నట్టు, తీసుకున్న తర్వాత కాసిని మంచినీళ్ళు తాగినట్టు మనం మహానివేదన పెట్టేటప్పుడే మనం ఇవన్నీ కూడా చెప్పేస్తాము. మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయామి, మధ్య మధ్యలో మంచినీళ్ళు తాగుతూ ఉన్నయ్యా, అలాగ గబగబా తినేస్తే ఎక్కిళ్ళు వస్తాయి, గొంతు పట్టుకుంటుంది అని భగవంతుడికి నివేదనం చేసేటప్పుడే మనం అన్నీ కూడా చెప్తాము. మరి ఇంత తిన్నటువంటి స్వామికి మనకి భుక్తాయాసం వచ్చినట్టే కూడా ఆయనకు కూడా భుక్తాయాసం వస్తుంది కదా. అలాగ భుక్తాయాసం వచ్చినప్పుడు ఏం చేస్తాము? స్వామికి అమ్మవార్లకు కూడా తాంబూలం ఇస్తాము. అలా ఇచ్చినటువంటి తాంబూలాన్ని ఇంటి పారేయకూడదు, ఆ ఇంటి ఇల్లాలు తప్పకుండా తాంబూలం వేసుకొని తీరాలి. ఎందుకంటే సువాసిని ఒక ముఖ్య లక్షణాలలో కుంకుమ, పూలు, గాజులు ఇవన్నీ ఎలాగ చెప్పారో పసుపు తాంబూల చర్వణం కూడా ఒక ముఖ్య విధిగా చెప్పారనమాట. కాబట్టి అలాంటి తాంబూలాన్ని ఆ ఇంటి ఇల్లాలు తాంబూలం వేసుకోవాలి. అలా వేసుకుని భోజన మధ్యాహ్న భోజనానంతరం తాంబూలం వేసుకుంటే చాలా మంచిది. అలాగే ఆవిడ అడిగిన ఇంకొక ప్రశ్న, కంద ముక్కకి పూజ చేస్తారు ఎందుకు అని అడుగుతాను. కంద ముక్క చాలా మంచిది, గొప్పనైనటువంటిది అమ్మ. ఎందుకంటే దానికి ఇప్పుడు మనకి వివాహ సమయంలో కూడా ఏంటి, అమ్మాయిని అత్తవారింటికి పంపించేటప్పుడు వడిగంటి బియ్యంతో పాటు కంద పిలక వేసి పంపిస్తాం. కాబట్టి బియ్యం, వడిగంటి బియ్యం కట్టేటప్పుడు కంద పిలకని కూడా వేసి పంపిస్తాము. అలాగే మనకి ఈ కంద పిలకకి మనం పూజ చేయటం కూడా మనకు కనిపిస్తుంది. కారణం ఏంటి అంటే కందకి విపరీతమైనటువంటి పిలకలు వస్తాయి. అంటే కంద ఒక చిన్న మొక్కని మనం పెట్టామనుకోండి, దానికి ఒక పిలకలు కొన్ని వందల మొక్కలు తయారవుతాయి. అంటే వంశవృద్ధికి కారణం అనమాట. అది వంశం అలాగ తామర తంపరలాగా వృద్ధి చెందుతుందని కంద పిలకకి అంతటి ప్రాధాన్యత ఉంది. అందుకే మనం వివాహ సమయంలోనూ అలాగే కందని ఇలాగ పూజించడానికి కారణం ఏంటి, ప్రతి ఒక్కరూ మేము కోరుకుంటాము. నాకు మా అబ్బాయి ఉన్నాడు అనుకోండి, మా అబ్బాయితో మా వంశం ఆగిపోవాలని నేను కోరుకోను, వాడికి కొడుకు పుట్టాలి, ఆ పుట్టినటువంటి కొడుకుకి మునిమనవాళ్ళని చూడాలి నేను అని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. మనవణ్ణి చూడాలి, మునిమనవణ్ణి చూడాలి, ఇంకా మునిమనవాళ్ళని కూడా చూడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. అంటే నా వంశం అలాగ తామర తంపరలాగా పెరగాలని కోరుకుంటాం. కాబట్టే కంద మొక్కకి మనం పూజ చేయటం. అమ్మ నాకున్న ఒక ఏమిటంటే సందేహం, దేవుడికి మనం పూజ చేసేటప్పుడు ఎవరికి తోచినంతే పెడుతూ ఉంటారు, కొంతమంది బెల్లం, కొంతమంది ఇలా పెడుతూ ఉంటారు నువ్వులు, అలా పలహారం అంటే దేవుడికి ఏం పెట్టాలి, ఏం పెట్టినా దేవుడు స్వీకరిస్తాడంటారా? తప్పకుండా మామ, కానీ అన్నీ కూడా సాత్వికమైనటువంటి పదార్థాలే ఉండాలి, సత్వ పదార్థాలే అయి ఉండాలి. సత్వ పదార్థాలు అంటే ఏంటి, మిరపకాయ బజ్జీలు నేను మహానివేదన పెడతాను అంటే అది ఒప్పుకోరు. ఎందుకంటే అవి రజోగుణాన్ని తమో గుణాన్ని పెంపొందించేటటువంటివి సాత్విక పదార్థాలు. పులగమై ఉండొచ్చు, పెరుగన్నమై ఉండొచ్చు, అలాగే ఏమైనా ఆలు బజ్జీలు లాంటివి ఉండొచ్చు. అంటే అన్నీ కూడా సత్వగుణాన్ని మనలో మనం ఆ మనం భగవంతుడికి నివేదన ఎందుకు పెడతాము? ఆ భగవంతుడు ఆ పదార్థాలు చూడటం వల్ల వాటిలో ఏవైనా దోషం ఉంటే పోయి అవి మనకి ఆయుష్ని ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తాయి. కాబట్టి మనం వండినటువంటి పదార్థాలని మనం భగవంతుడికి చూపించి అవి మనం ప్రసాదంగా మనం స్వీకరిస్తాము. కాబట్టి అలాగ స్వీకరిస్తాం కాబట్టి మరి పెట్టేటటువంటి పదార్థాలన్నీ కూడా సాత్విక గుణాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే సాత్విక గుణాలని కలిగినటువంటి పదార్థాలని భగవంతుడికి నివేదన చేస్తామో అలా నివేదన చేయటం వల్ల మనలో కూడా సత్వగుణం అనేది పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా మనలో కూడా సత్వగుణం పెరగడం వల్ల ఏమవుతుంది, ఆధ్యాత్మిక చింతనలో మనం ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కగలుగుతాం. కాబట్టి సత్వగుణ ప్రధానమైనటువంటి పదార్థాలని మటుకే మనం భగవంతుడికి నివేదనగా పెట్టాలి.
అలాగే మనం గుడికి వెళ్తున్నప్పుడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాము. 3 అని 8 అని 10 ఎవరికి తోచినంత అలా అనుకుంటారు. అసలు ఎన్ని తిరగాలంటారు, ఎలా తిరగాలంటారు? అమ్మా, నిజానికి ప్రదక్షిణాలు ఎన్ని చేశాము అన్నది కాదు ముఖ్యం, ఎంత భక్తిగా చేశాము అన్నది ముఖ్యం. అంతే, మనం సామాన్యంగా దేవుడి గుడికి వెళ్తాం, అబ్బా నాకు ఈ పని అయిపోతే, నేను ఈ పరీక్షలో పాస్ అయిపోతే 108 ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుకున్నా అనుకుంటాం. కానీ ఎంత పరిగెడతాం అసలు? ఏదైనా దాన్ని ప్రదక్షిణ అంటారా? దాన్ని ఏదో ఒక రకంగా ఒక రకమైనటువంటి వాకింగ్ అని చెప్పచ్చే, కానీ పరిగెత్తటం అనే చెప్పచ్చు, కానీ బ్రిస్క్ వాక్ అంటారు చూసారా, ఆ టైప్ లో మనము ప్రదక్షిణలన్నీ కూడా చేసేస్తూ ఉంటారు. ప్రదక్షిణ అంటే ఎలాగ చెయ్యాలి అంటే, నిండు గర్భిణీ అయినటువంటి స్త్రీ అక్కడంతా కూడా నూనె పారబోసి ఉంటే ఎంత మెల్లిగా నడుస్తూ ఉంటుందో, ఎంత మెల్లిగా నడుస్తూ ఉంటే ఒకదాని తర్వాత ఒక పాతి అడుగు వేసుకుంటూ ఎంత మెల్లిగా నడుస్తూ భగవచ్చింతన చేస్తూ భగవంతుడికి నమస్కారం చేస్తూ ఎంత మెల్లిగా నడుస్తుందో మనం ప్రదక్షిణకు కూడా అంతే నెమ్మదిగా నడవాలి. అంటే ఒక పాదంలో ఒక పాదం వేసుకుంటూ నడవాలి, కానీ హడావిడిగా ఇన్ని చేశామని చెప్పుకోవడానికి కాదు. నువ్వు చేసేది ఒకే ప్రదక్షిణమైనప్పటికీ కూడా చాలా నిదానంగా మనసులో భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ ప్రదక్షిణ చెయ్యాలి. అవునమ్మా, కరెక్ట్ గా చెప్పారు. ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కాకినాడ నుంచి. పేరు రజని అండి. రజని గారు, చెప్పండి మీ సందేహం ఏంటో అమ్మగారిని అడిగి తెలుసుకోండి. అమ్మ జై శ్రీరామ్. రజని గారు చెప్పండి. అమ్మా నమస్తే. అమ్మా. అమ్మా నమస్తే. మొన్న పోయిన లక్ష్మీవారం రోజున నాకు లక్ష్మీదేవి కళ్ళలో కనిపించారండి. నేను ఎప్పుడు పూజలు చేయను, పునస్కారాలు చేయనమ్మా, సోమవారం తప్ప ఇంకెప్పుడు దండం పెట్టుకోను. అంటే లక్ష్మీవారం నేను ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మంచిది అంటారు, లక్ష్మీవారం చేయమంటారా ఏంటి అని చేస్తాను. నేను యాక్చువల్లీ మాకు వేరన్న ఉన్నాడని, మా ఏరన్న దండం పెట్టుకుంటాను అమ్మ, సోమవారం సోమవారం అని. ఇంకా అతని నుంచి ఏ వారం నేను చేయనమ్మా, నా అందుకు నాకు ఏదన్నా సందేహం చెప్తారని ఫోన్ చేస్తానమ్మా. తప్పకుండా అమ్మా. లక్ష్మీదేవి కల్లో కనిపి కల్లోకి వచ్చారంట. ఆవిడ ఎప్పుడు పూజ పునస్కారం అంతా ఏం చేయరంట, ఓన్లీ ఒక సోమవారం మాత్రం దండం పెట్టుకుంటారంట. ఇప్పుడు నేనేం చేయమంటారు, లక్ష్మీవారం కూడా పూజ చేయాలన్నా ఆవిడ నాకు కల్లోకి వచ్చారని అడుగుతున్నారు. మా ప్రతి స్త్రీ కూడా ప్రతినిత్యం పూజ చేయాల్సిందేనమ్మా. చక్కగా మీ ఇల్లు అభివృద్ధిలోనికి రావాలి అంటే తప్పకుండా మీరు ఏ రోజు సోమవారం ఎలాగో పూజ చేస్తున్నారు. ఆ అమ్మవారికి మీ ఎందు దయ ఉంది కాబట్టే మిగతా రోజుల్లో కూడా నువ్వు పూజ చేయమని తెలియచేయటానికే మీకు స్వప్న సాక్షాత్కారం ఇచ్చుంటారమ్మా. మీరు తప్పకుండా ప్రతినిత్యము కూడా మీరు సోమవారం రోజు ఎలాగైతే పూజ చేస్తూ ఉన్నారో అలాగే మిగతా వారాల్లో కూడా చక్కగా పూజ చేయండి, తప్పకుండా మీకు చక్కటి అనుగ్రహం లభిస్తుంది. ఇంకొక కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? మా పేరు కోటేశ్వరమ్మ అండి, కొత్తగూడెం. కొత్తగూడెం అండి. మీ సందేహం ఏంటో అమ్మగారిని అడిగి తెలుసుకోండి. అమ్మా. అమ్మా జై శ్రీరామ్. అమ్మా కోటేశ్వరమ్మ గారు చెప్పండి. అమ్మా. ఆ జై శ్రీరామ్ మేడం. అమ్మా చెప్పండి. మాది పూజ గది ఎప్పుడు శుభ్రం చేసుకోవాలని ఒకటి చెప్పండి. 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 వినిపిస్తుంది. టీవీకి కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి అమ్మా. ఏంటమ్మా, పూజా గది ఎప్పుడు శుభ్రం చేసుకోవాలన్నారు, రెండో ప్రశ్న ఏమిటి? టీవీకి కొంచెం దూరంగా సిగ్నల్ ఉన్న దగ్గర వచ్చి మాట్లాడండి అమ్మా. హలో. శంకుంది మేడం, శంకు ఒకటి ఇంట్లో. ఏంటమ్మా? శంకు ఉంది అంటారు ఇంట్లో. చెంకుంది మేడం, అది ఉండొచ్చా లేదా? సరేనమ్మా, తప్పకుండా. మూడో ప్రశ్న ఏమిటి? మూడో ప్రశ్న ఏమో, రోజు తులసమ్మ దగ్గర పూజ చేస్తాం మేడం 8-9 ఇంటికల్లా, అలా చేయొచ్చా చేయకూడదా? సరేనమ్మా, తప్పకుండా మీ ప్రశ్నలకు సమాధానం అమ్మగారు చెప్తారు. ఒకటి ఏంటి, శంఖం ఉండొచ్చా లేదా, పూజా గదిని ఇప్పుడు పూజా గదిని ఎప్పుడెప్పుడు శుభ్రం చేయాలి అని అంటున్నారు. అలాగే మూడో ప్రశ్న, తులసి ముక్కని ఎప్పుడు పూజించాలి అంటున్నారు. తప్పకుండానమ్మా, పూజా గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే తప్పకుండా మనం ప్రతి నిత్యము కూడా శుభ్రం చేసుకోవాల్సిందే. అంటే ఫోటోలన్నీ తీసి విగ్రహాలన్నీ కడిగినా కడగకపోయినా ప్రతి నిత్యము కూడా, ఈ రోజు పూజ చేస్తాం కొన్ని పూలతోటి, అక్షింతలతోటి, పసుపు కుంకాలతోటి, ఈ రోజు పూజ చేసినటువంటి పూల సామాగ్రి ఏది కూడా మళ్ళీ మరుసటి ఉదయానికి ఉండకూడదు. మళ్ళీ పూజ మనం పూజ చేసేటటువంటి సమయానికి ఆ నిర్మాల్యాన్నంతా కూడా మనం తీసేయాలి. తీసేసి అక్కడ అంటే శౌచంగా ఉండేటట్టు, చూడగానే శుభ్రంగా అనిపించేటట్టు. మనం పడుకున్నాం అనుకోండి, మనం భోజనానికి కూర్చున్నాం అనుకోండి,
ఇంత శుభ్రంగా ఉండాలని చూస్తాం, పక్కనంతా చెత్తుంటే ఊరుకుంటామా? ఊరుకోం కదా. మరి మనం ఎలాగో భగవంతుడు కూడా అలాగే, ఎందుకంటే ఆ భావన మనకి ఉన్నప్పుడే భగవంతుడిని కూడా అంత ప్రేమగా భక్తిగా ఆరాధన చేయగలుగుతాము. కాబట్టి భగవంతుడు కూడా అంతే, ఎక్కడా కూడా అశుభ్రత అనేది లేకుండా చాలా అందంగా కనిపించేటట్టు చూడాలి. ఎప్పుడెప్పుడు శుభ్రం చేయవచ్చు అంటే నిజానికి కొన్ని ఋతువుల్లో చూడండి, భగవంతుడు తొందరగా మురికి పెట్టినట్టు అనిపిస్తాడు. ఒక్కొక్కసారి 15 రోజులకే మనకేమనిపిస్తుంది, అబ్బో అప్పుడే ఏంటి అంతా కూడా మురికిగా అయిపోయాను. వెంటనే మనం చక్కగా తుడుచుకొని వాటికి బొట్లు పెట్టుకుని శుభ్రం చేసుకోవాలి. దానికి ఒక నియమం అంటూ లేదు, సామాన్యంగా త్రయోదశి రోజు చేసుకోవచ్చు. కాకపోతే మనకు అలాగ అనిపించింది అనుకోండి, వారానికి ఒకసారి కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఆ దుమ్ము వల్ల భగవన్మూర్తులు తొందరగా మట్టి పట్టుకుపోయే అవకాశం ఉంటుంది. మనం అనునిత్యం ఎంత చక్కగా అలంకరించుకొని అందంగా కనిపించాలని మనం కోరుకుంటామో భగవంతుడు కూడా అంతే. భగవంతుణ్ణి అంత అందంగా చూసినందువల్ల మన మనసు రంజిల్లాలి. మన మనసు రంజించడం వల్ల మనం ఆనందంగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి ఎప్పుడూ కూడా భగవన్మూర్తి చాలా అందంగా ఉండేటట్టుగానే మనం చూసుకోవాలి. దీనికి ప్రత్యేక ఈ రోజు అని ఏం లేదమ్మా, ఎప్పుడు శుభ్రం చేసుకుంటూనే ఉండాలి. శంఖం ఇంట్లో ఉండొచ్చా అని అడిగారు. శంఖం తప్పకుండా ఇంట్లో ఉండొచ్చండి, కానీ అది పూజా గదిలో పెట్టుకోవాలి, అది పగలకూడదు. చాలా జాగ్రత్తగా మనం కాళ్ళు తగలనటువంటి ప్రదేశంలో, ఎందుకంటే శంఖం అంటే మాటలు కాదండి, ఒక రకంగా యుద్ధానికి నాందే పలికేటప్పుడు కృష్ణ పరమాత్మ కురుక్షేత్ర సంగ్రామంలో శంఖనాదం చేస్తారు. కాబట్టి ఇలాంటి శంఖనాదం అనేది భగవంతుడు ప్రీతి చెందేటటువంటి శబ్దం. కాబట్టి భగవంతుడికి ప్రీతికరమైనటువంటి ఆ శంఖాన్ని ఎప్పుడూ కూడా మన కాళ్ళకి తగిలేటట్లుగాను, లేకపోతే పిల్లలకి అంది అంటే అంటూ అది తగిలేటటువంటి ప్రదేశాల్లో కాకుండా భగవన్మూర్తిని ఎక్కడైతే మనం పెట్టుకున్నామో అక్కడే ఉంచి మనం శంఖాన్ని కూడా మనం పూజించవచ్చండి. ఎందుకంటే భగవంతుడి ఒక చేతిలో కూడా శంఖం ఉంటుంది కాబట్టి. అలాగే తులసమ్మని ఎప్పుడెప్పుడు పూజించవచ్చు అన్నారు, సూర్యోదయ సమయంలో, సూర్యాస్తమయ సమయాల్లో, రెండు సమయాల్లో కూడా మనం తులసమ్మ ఆరాధన ఉందండి. తప్పకుండా ప్రతి స్త్రీ కూడా అక్కడ దీపారాధన చేసి తీరాలి. అక్కడ దీపం పెట్టి తులసమ్మకి చక్కగా నీళ్లు పోసుకుని మనకి ఆ సూర్య నమస్కారం, సూర్యోదయం కనిపించే, సూర్యుడి కనిపించేట్టుగా ఉంటట్టే. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చాక అందరికీ కూడా సూర్యుడు కనిపించాడు కదా, మనకి కనుక సూర్యుడు కనిపించేటట్టుగా ఉంటే కనుక సూర్య నమస్కారం చేసుకుంటే చాలా మంచిదమ్మా. ఉభయ సంధ్యల్లో కూడా మనం ఈ పని చేసి తీరాలి. సరేనమ్మా, ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడు. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాం అండి, కుమారి. కుమారి గారు, మీ సందేహం ఏంటో మరి అమ్మగారిని అడిగి తెలుసుకోండి. అమ్మ జై శ్రీరామమ్మ. కుమారి నమస్కారం. అమ్మ నమస్తే. అమ్మ నమస్కారం, మేము రామ్ కోట రాయాలనుకుంటున్నాం, బ్రహ్మచర్యం పాటించాలి. ఏంటమ్మా? బ్రహ్మచర్యం పాటించాలి, రామ్ కోట రాయాలనుకుంటున్నాం, బ్రహ్మచర్యం పాటించాలి. బ్రహ్మచర్యం పాటించలేదు. ఒక రామకోటి రాయాలనుకుంటున్నారా, ఇంకేమన్నా విశేష పూజ ఉందమ్మా? రామకోటి రాయాలనుకుంటున్నారంట. సరే అమ్మా, ఇప్పుడు కుమారి గారు, ఇప్పుడు మనకి మామూలుగా బ్రహ్మచర్యం అనేది రామకోటి రాయడానికి చెప్పబడలేదండి, కానీ గృహస్థు కూడా కొన్ని సందర్భాల్లో బ్రహ్మచర్యగా బ్రహ్మచారిగానే చెప్తాడంటే, గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా ఏ ఏ సమయాల్లో భర్తలిద్దరూ కూడా సమాగమనం చెందవచ్చో ఆయా తిథులు తెలుసుకొని అలా కనుక సమాగమనం చేస్తూ సాంసారిక జీవితాన్ని కనుక నెట్టుకొని వస్తే వాళ్ళు కూడా బ్రహ్మచారిగానే చెప్పబడతారు కదండి. కాబట్టి మీరు ఇప్పుడు రామకోటి రాసేటప్పుడు మటుకు మనకి ఎక్కడా కూడా బ్రహ్మచర్య దీక్ష చెప్పలేదండి. ఏదైనా హనుమత్ దీక్ష ఇలాంటివి చెప్పినప్పుడు మటుకు అలా బ్రహ్మచర్య దీక్ష ఉంటుంది, కానీ రామకోటి విషయంలో మనం రాయడం మటుకే కాబట్టి శౌచంతో రాస్తే సరిపోతుంది. ఇంకొక నెక్స్ట్ కాలర్ ఉన్నారమ్మా, మాట్లాడతాం. హలో. హలో, నమస్కారం అండి, మీ పేరు? అమలాపురం నుంచి అండి, బ్రహ్మరామ బజార్ మాట్లాడుతున్నాను. మీ సందేహం ఏంటో అమ్మగారిని అడిగి తెలుసుకోండి. అమ్మ జై శ్రీరామమ్మ, చెప్పండి అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. తులసి దళాలతో రోజు కృష్ణుడి పూజ చేయించాను. ఏంటమ్మా? తులసి దళాలతో రోజు కృష్ణుడికి పూజ చేయించాను అడుగుతున్నా. అదొక్కటేనమ్మా? అంతేనమ్మా, అంతేనమ్మా. ఆయనకి బృందావనం అంటే చాలా ఇష్టం అండి. ఆయన బృందావన నివాసంలోనే ఉంటాడు. ఆయన గోపికలతో రాసలీలంతా చేసింది ఆ బృందావనంలోనే కదా. మరి ఆ కృష్ణ పరమాత్మకి తులసి దళంతో ఒక్క దళం వేస్తాను అనుకున్నా చాలా ఆయన ఎంతో తృప్తి చెందుతాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి నిరభ్యంతరంగా మీకు చక్కగా తులసి దళాలు దొరికితే కనుక మంగళ శుక్రవారాలలో అది తుంచకుండా మిగతా రోజుల్లో మనం తుంచుకొని తీసుకొని కూడా అవి మనం పెట్టుకో పూజించుకోవచ్చు. 15 రోజుల వరకు వాటికి దోషం ఉండదు. కాబట్టి తులసి దళాలను కోసుకొని మనం ఆ స్వామిని ఆరాధన చేయవచ్చు. ఆయనకి ఏంటంటే వనమాలం అంటే
ఆయనకి ఎంతో ఇష్టం. తులసి దళాలతో చేసినటువంటి మాల అంటే ఆయనకి ఎంతో ప్రీతి చెందుతాడు. మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా త్వరగా తీర్చడానికి ఆయన సిద్ధమవుతాడు. ఆ వెంకటరమణుడేంటి ఈ యొక్క ఈ స్వామి ఏంటి ఆయనకు, అందుకే కదా తోమాల సేవ అని ప్రత్యేకంగా దానికి సంబంధించినటువంటి సేవ కూడా ఉండడానికి కారణము. కాబట్టి మనం కృష్ణ పరమాత్మకి అలాగ తులసి దళాలతో సేవ చేయటం వల్ల కృష్ణ పరమాత్మ ఎంతో ప్రీతి చెందుతాడమ్మా. గోపికలని ఎలాగా అయితే అనుగ్రహించాడో మనల్ని కూడా ఆయన అలాగే అనుగ్రహిస్తాడు. కాబట్టి తప్పకుండా మీరు తులసి దళాలతో ఆ కృష్ణ పరమాత్మని ఆరాధన చేసుకోండి. ఇంకొక కాలర్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడు. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు? మా పేరు కుమారి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేము మహానంది పల్లె నుంచి అండి. మీ సందేహం ఏంటో అమ్మగారిని అడిగి తెలుసుకోండి అమ్మా. అమ్మా జై శ్రీరామ్ అమ్మా, చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగా చెప్పండి. అదేనండి, రోజు పూజ ఏ నూనెతో చేయాలండి? 12 దాటితే దీపారాధన చేయొద్దా చేస్తండి చెప్పండి. రోజు దీపారాధన ఏ నూనెతో చేయాలి, 12 దాటిన తర్వాత చేయొచ్చా చేయకూడదా పూజ అడుగుతున్నారు. అమ్మా దీపారాధన ఏది దేంతో చెయ్యాలి అన్నది, మనకి సామాన్యంగా దీపారాధన అనేసరికి నువ్వుల నూనెని వాడుతూ ఉంటాం, అలాగే ఆవు నీతిని వాడుతూ ఉంటాము. పర్వదినాలలో మటుకు మనము ఆవు నీతితోనే దీపారాధన చేయాల్సి ఉంటుంది. నిత్య దీపారాధన మటుకు మనము శక్తి ఉంటే ఆవు నీతితో చేయవచ్చు, లేదు అంటారా నువ్వుల నూనెతో చేయవచ్చు. ఏదైనా కానీ దీపారాధన చేయటం అన్నది చాలా ప్రధానం. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు మటుకు దాటిన తర్వాత మటుకు మరీ అత్యవసరమయ్యి మనకి ఏదైనా కుదరకపోతే తప్పితే ఆ సమయం దాటిన తర్వాత మనం చేయకూడదమ్మ. ఎందుకంటే 12 గంటలు అంటే పితృదేవతలకి గడియలు అవి. కాబట్టి మనం దేవాలయ భగవంతుడికి సంబంధించినటువంటి ఆరాధన చాలా తొందరగా సూర్యోదయం అయ్యి అవ్వగానే చేయాలి. కానీ ఎప్పుడో 12 గంటలకు చేస్తానంటే భగవంతుడు కూడా అంత సంతోషించడు కదా. ఎప్పుడు చేయాల్సినటువంటి పని అప్పుడే చేయాలి. మనము ఉపాహారం అంటే బ్రేక్ఫాస్టే ఉందనుకోండి, బ్రేక్ఫాస్ట్ 12 గంటలకు తింటామా? మనం ఎక్కడైనా తినం కదా. ఉదయం 7:30 అయిపోయినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు టిఫిన్ తిందామా అని ఎదురు చూస్తూ ఉంటామే. అవ్వకపోతే పిల్లలైతే అమ్మని తిడుతూ ఉంటారు, మనమైతే అయ్యో ఇంకా అవ్వలేదే ఇంకా అవ్వలేదే అని కంగారు పడుతూ ఉంటామే. అలాంటిది భగవంతుడికి కూడా మనము దీపారాధన చేస్తేనే కదా ఆయనకి ఏదైనా చేయి చూపించేది. మరి ఆయన అంతసేపు ఏదీ లేకుండా ఎలాగట్టే పెడతాము? కాబట్టి సాధ్యమైనంత వరకు సూర్యోదయము 9:30 లోపల మన పూజా విధి అంతా కూడా పూర్తయ్యేటట్టు చూసుకోవాలమ్మ కుమారి గారు. అమ్మ ఇందాక మీరు చెప్పిన దానిలో నాకు అనిపించింది, తులసి ఇప్పుడు కరోనాకి మందని అంటున్నారు, లేకపోతే అది కషాయం తాగమని అంటున్నారు. ఇలా ఇష్టం వచ్చినప్పుడు తెంచుతూ తాగుతూ టీ లాగానో దేంట్లో అయినా వాటిని వేస్తూ ఉన్నారు. అలా తుంచడం వల్ల ఏమైనా దోషం ఉందంటారా మరి తులసి ముక్కను? లేదండి, ఇప్పుడు ఎందుకంటే అది ఆయుర్వేద శాస్త్రంలో కూడా మనకి ఆయుర్వేద శాస్త్రంలోని తులసిని చాలా గొప్పనైనటువంటి ఔషధంగా చెప్పబడింది. అంతెందుకంటే ఇప్పుడు చంటి పిల్లలు ఉన్నారనుకోండి, నెల లోపల పసిపాపలకి దగ్గు జలుబు వచ్చిందనుకోండి, ఇప్పుడంటే ప్రతిదానికి మనం చిన్నదానికి డాక్టర్ల దగ్గరికి పరిగెట్టి వాళ్ళకి అలాగ మాస్క్ పెట్టించి అలా జలుబు తీసేస్తున్నాం. కానీ ఇది వరకు అవేమీ ఉండేవి కాదు కదా. ఏం చేసేవాళ్ళం? 2 తులసాకులు తీసుకొని ఇలాగ రంగరించి, అరచేతిలో అమృతం ఉంటుంది కాబట్టి ఇలాగ రంగరించి ఆ వచ్చినటువంటి తులసి ఆకుల చుక్కల్ని వాళ్ళ నోట్లో వేసేవాళ్ళం. అంటే తులసి ఒక దివ్య ఔషధం. అవునమ్మా, కాబట్టి అమ్మవారు ఏంటంటే ఎప్పుడు కూడా తల్లి ప్రకృతి స్వరూపిణి. అమ్మవారు అంటేనే ప్రకృతి స్వరూపిణి కదా. మనకి లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళిలో మొదటి నామే ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, విద్యాయై నమః, సర్వభూత హిత ప్రదాయై నమః. సర్వభూతాలని కూడా తల్లి హితం కోరేటట్టు చూసేటటువంటి తల్లి ఆ తల్లి. లక్ష్మికి తులసికి తేడా లేదు, రెండు కూడా ఒకటే స్వరూపాలు. కాబట్టి మనం ఔషధంగా సేవించేటప్పుడు కూడా దోషమేం లేదమ్మా. ఇప్పుడు ఎందుకంటే ఆ తల్లి ఔషధ రూపంలో ఉంది. నిజానికి తులసి ప్రతి ఇంట్లో ఉండాలి అనడానికి కూడా కారణం ఏంటంటే, సామాన్యంగా చెట్లన్నీ ఏంటి సాయం రాత్రిపూట ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాయి. కానీ తులసి ఒక్కటే ఆక్సిజన్ ఎల్ల వేళలా కూడా 24 గంటలు పగలు రాత్రి తేడా లేకుండా మనకి ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా తులసి మొక్క ఉండాలని చెప్పడానికి కారణం, అలాగే పూజించాలి అని చెప్పడానికి కూడా కారణం అదే. సరేనమ్మా, అంటే ఇప్పుడు తులసి ఇప్పుడు ఇటువంటి అవసరాల కోసం సపరేట్ గా తులసి మొక్కలను పెంచాలంటారా?
అది ఇప్పుడు ఔషధం కోసం అనేది విడిగా పెంచాలమ్మ. ఇప్పుడు మనము పూజకు ఉపయోగించేదాన్ని ఒక పూజ మట్టుకే మనం ఉపయోగించాలి. మనం పూజ చేసేటటువంటి తులసమ్మని ఔషధాలకి కాకుండా దానికి చాలా ప్రత్యేకంగా వనాలు కూడా ఉంటాయి. ఇప్పుడు కొన్ని బయాలజికల్ ఇవి ఉంటాయి కదా, బయాలజికల్ గార్డెన్స్ అని ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, ప్రత్యేకంగా వీటి కోసమే వాటిని పెంచుతూ ఉంటారు. అలాగే ఈ ప్రకృతి చికిత్సాలయాల్లో, అలాగే ఎవరైతే ఆయుర్వేదానికి సంబంధించినటువంటి మందుల్ని తయారు చేస్తూ ఉంటారో వాళ్ళు వీటన్నిటికీ కూడా ప్లాంట్స్ వేసుకుంటారు. వేప చెట్లకి, అలాగే ఈ తులసి చెట్లకి ఔషధ గుణాలు ఉన్నటువంటి ప్రతి ఆకుని కూడా వాళ్ళు ఎంతో చక్కగా విస్తృతంగా పెంచి దీనికే చేస్తూ ఉంటారు. కాబట్టి మన ఇంట్లో కూడా ఒక కుండీలో ఉన్నదానికి మనం ఆరాధన చేస్తూ మిగతా కుండీలో ఉన్నటువంటి తులసి మొక్కల్ని మనం ఇలాగ ఔషధంగా వాడుకోవచ్చు. అవునమ్మా. ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు వార్తమ. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు? నమస్కారం అండి, నా పేరు సౌజన్య, విజయవాడ నుంచి కాల్ చేస్తున్నా. అవునా అండి, మీ సందేహం ఏంటో అమ్మగారిని అడిగి తెలుసుకోండి. అమ్మ జయ శ్రీ గారు. అమ్మ చెప్పండి. అమ్మా, అమ్మ నమస్తే. అమ్మా చెప్పండి, మీ సమస్య ఏంటి? అది నిట్ట మధ్యాహ్నం పువ్వులు కొయ్యకూడదంటారు, కొయ్యొచ్చా లేదా అనేది నా మొదటి సందేహం అండి. అలాగే రెండో సందేహం వచ్చి దేవుడికి నైవేద్యం పచ్చిపాలు పెట్టాలా కాచిన పాలు పెట్టాలా, పంచదారు నైవేద్యం కింద పట్టచ్చా? మిట్ట మధ్యాహ్నం పువ్వులను కోసి పూజ చేయవచ్చా అని అడుగుతున్నారు. అలాగే దేవుడికి పచ్చిపాలతో చేసిన పరమాన్నం పెట్టాలా, కాచిన పాలు పెట్టాలా, లేకపోతే పచ్చిపాలతో పెట్టాలా అని అడుగుతున్నారు. అమ్మా, ఇప్పుడు పొంగలి చేసేటప్పుడు అంటే పాయసం చేసేటప్పుడు మటుకు మనం కాచిన పాలనే ఉపయోగించాల్సి ఉంటుందమ్మా. ఎందుకంటే ఇప్పుడు మనం అమ్మవారికి నివేదన చేసేటప్పుడు పూర్తిగా ఆవు పాలతోటే బియ్యాన్ని కడిగి దానిలో కాస్త శనగపప్పు పెసరపప్పు వేసి పూర్తిగా ఆవు పాలతో ఉడికిచ్చి కూడా మనము ఆ తల్లికి నివేదనగా పాల పొంగల్ని నివేదన పెడుతూ ఉంటాము. అలాగే మనం మామూలుగా పొంగలి చేసుకున్నప్పటికీ కూడా కాచిన పాలని మనం వాడచ్చు. కాచిన పాలను వాడకూడదు ఎవరు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మనం పచ్చి పాలని నివేదన చేయాలి. ఆయనకి మటుకు మనం కాచినటువంటి పాలని మనం వాడకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం కాచిన పాలని వాడకుండా మనం భగవంతుడికి నివేదన చేశామనుకోండి, ఆ ప్రసాదాన్ని స్వీకరించేది ఎవరు, మనమే స్వీకరిస్తాము. అందులో ఏమైనా దోషాలు ఉంటే మళ్ళీ ఇబ్బంది కదా. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నివేదన చేసినటువంటి వాటిలోనే ఒక పచ్చిపాలు చూడాలి, తప్పితే మిగతా వాటన్నిటికీ కూడా మనం కాచినటువంటి పాలనే ఉపయోగిస్తామమ్మా. ఇంకొకటి ఏంటి అడిగారు ఆవిడ? అది పూలను మధ్యాహ్నం కొయ్యవచ్చా అని అడుగుతున్నారు. మధ్యాహ్నం పూట సామాన్యంగా మనం ఏ పని చెయ్యం కదమ్మా. అసలు మామూలుగానే అసలు ఎండాకాలం అయితే బయటికే రామ ఏసీ రూమ్ లో నుంచి, మరి అలాంటిది ఇక మధ్యాహ్న సమయం అని ప్రత్యేకంగా ఏది ఉండదమ్మా. మనం పూలు కోసుకోవాలి అంటే పొద్దున్నే కోసుకుంటాం పూజకి ముందు, తర్వాత సాయంకాలం సూర్యాస్తమయానికి ముందు కోసుకుంటాం. అంటే దీపాలు పెట్టాక కూడా మనం పూల చెట్లు కానీ కాయ చెట్లు కానీ ఆకులు కూడా తుంచకూడదని మనకి శాస్త్రమే చెప్తోంది. సూర్యాస్తమయానికి ముందు పూలు కోసుకుంటాం, మరుసటి ఉదయానికి. అంతేకాని మిట్ట మధ్యాహ్నం ఎవరం కూడా భగవత్ సంబంధితమైనటువంటి పూలు కోయడానికి అంత అనువైనటువంటి కాలం కాదు. అమ్మ, నా మిత్రుడికి వచ్చిన డౌట్ అనమాట, ధర్మానికి సనాతన ధర్మానికి తేడా ఏమిటని అడిగారు. ధర్మానికి సనాతన ధర్మానికి చాలా చిక్కు ప్రశ్న అండి. చిక్కు ప్రశ్న. ఇప్పుడు ధర్మము అంటే, సనాతన ధర్మం అంటే మనకి వేదం చెప్పిందమ్మా. సనాతన ధర్మం అంటే ఏదో మీరు నేను చెప్తే అది సనాతన ధర్మం అయిపోదు, లేదా లేకపోతే ఇంకెవరో చెప్తే అది సనాతన ధర్మం అయిపోదు. సనాతన ధర్మం అంటే భగవంతుడి యొక్క ఊపిరి నుంచి వచ్చినటువంటి వేదమే మనకి వేద రాసినే మనము సనాతన ధర్మంగా దాన్ని విభజించుకుని ఎప్పుడెప్పుడు ఏ ఏ సమయాల్లో వేటి వేటిని ఆచరించాలో మనం దాన్ని అన్వయించుకుంటూ దాన్ని ఇప్పటికీ కూడా మనము ఆచరిస్తూ ఉన్నాము. సనాతన ధర్మం అనేది వేదంలో చెప్పబడింది, దానికి అనుగుణంగానే మనం నడుచుకొని తీరాలి. అంతేకాని నా ఇష్టం వచ్చినట్టు నేను నడుచుకుంటాను అనడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు కలియుగం యొక్క ప్రభావం ఏంటంటే మనం వేదం చెప్పినటువంటి సనాతన ధర్మానికంటే కూడా పక్కవాడు ఏం చేశాడో అది చూసి నేర్చుకోవటంలోనే మనము ఎక్కువగా ఆసక్తి చూపిస్తాం. కానీ ఈ యొక్క సనాతన ధర్మంలో చెప్పినటువంటి విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత అయ్యాం. ఇక ధర్మం వచ్చేసరికి వేరుగా ఉంటుందండి. ధర్మం అనేది ఎప్పుడు కూడా మన వైపు నుంచి మారుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా ధర్మం అనేది, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలకి నేను సమాధానం చెప్పాలి. మీరు యాంకర్ దానిలో ఉన్నారు, నేను ఒక ఆధ్యాత్మికవేత్తగా ఇక్కడ కూర్చొని ఉన్నాను కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రశ్న సమాధానాలే చెప్పాలి. కానీ ఏదో నాకు తోచినటువంటి
సమాధానాలు చెప్తూనే నేను ఈరోజు వంట ఇది చేశానమ్మా అది చేశానని చెప్తే అది బాగుండదు. అంటే ధర్మం ఏంటి, మీరు అడిగినటువంటి ప్రశ్నలకి నేను సమాధానం చెప్పటం అన్నది ఇక్కడ ధర్మం. అలాగే ఒక స్త్రీగా ఏంటి, నేను నా భర్త ఎదుట నుంచుంటే భార్యగా నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి. అలాగే పిల్లల ఎదుట నుంచుంటే తల్లిగా నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి. అలాగే కూతురుగా మా తల్లిదండ్రులకి తగినట్టుగా నేను ధర్మాన్ని నిర్వర్తించాలి. ధర్మం అనేది మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఏ రకంగా నిలబడ్డామో దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. కానీ సనాతన ధర్మం మారదు. అది ఒకసారి చెప్పింది అంటే అది ఎప్పటికీ కూడా ఆ చెప్పినటువంటి దాన్ని ఎన్ని తరాలు మారినా ఎన్ని యుగాలు మారినా అది మనం ఆచరించి తీరాల్సినటువంటిది సనాతన ధర్మం. ఇంకొక లాస్ట్ కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో నమస్కారం అండి, మీ పేరు? హలో నమస్కారం అండి, వినిపిస్తుందా? హలో, టీవీకి కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి అమ్మా. దూరంగా ఉన్నానండి. మీ పేరండి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బెల్లంపల్లి. సరేనా అమ్మా, మీ సందేహం ఏంటో అమ్మగారిని అడిగి తెలుసుకోండి. అమ్మా జై శ్రీరామ్ అమ్మా, చెప్పండి అమ్మా మీ సందేహం ఏంటి? అమ్మా నమస్తే. ఏటి సూతకం ఉన్నప్పుడు పూజలు పనికి రావంటారు, మరి పెళ్లిళ్ళు ఎట్లా చేస్తాం? ఏంటమ్మా ఇంకొకసారి చెప్పండి అమ్మా అర్థవంతంగా. ఏటి సూతకము ఉన్నప్పుడు పూజలు కొబ్బరికాయ కొట్టద్దు పనికి రావంటారు కదా, మరి కన్యాదానం జరిపించవచ్చు అంటారు కదా పనికి వస్తారని. శ్రోతగా ఉన్నప్పుడు, సూతకం ఉన్నప్పుడు కన్యాదానం చేయొద్దు, పూజలు చేయొద్దు, కొబ్బరికాయలు కొట్టద్దు అంటారు. ఉన్నప్పుడు పూజలు పనికిరావు అంటారు కదా, పూజలు పనికిరావు అంటారు కదా. ఇప్పుడు సూతకం ఉన్నప్పుడు, సూతకం ఉన్నప్పుడు కన్యాదానం చేయవచ్చా అని అడుగుతున్నా. ఏది చేయకూడదమ్మా, శుభకార్యాలు ఏవి చేయకూడదు. మీరు ఏ వర్ణానికి చెందిన వారో, ఇప్పుడు ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క రకమైనటువంటి సూతకం ఉంటుందండి. ఇప్పుడు బ్రాహ్మణ కులంలో అయితే 10 రోజులు 12 రోజులు వాళ్ళ యొక్క ఒకే వంశస్థులు అయితే 10 రోజులు మహిళ ఉంటుంది, కొడుకు కోడలికి అయితే 12 రోజులు ఉంటుంది, వేరే వర్ణం వాళ్ళకి 13 రోజులు ఉంటుంది, ఇంకొంతమందికి 3 రోజులే ఉంటుంది. వాళ్ళ యొక్క వర్ణాన్ని బట్టి సూతకం అనేది మారిపోతూ ఉంటుంది. కాబట్టి మరి వాళ్ళు ఏ వర్ణానికి చెందిన వాళ్ళో మనకి తెలియదు. కాబట్టి మహిళలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సూతకంలో ఉన్నప్పుడు వివాహం ఆడపిల్లకి చేయొచ్చు, కన్యాదానం చేయొచ్చు, కానీ మగపిల్లవాడికి మటుకు వివాహం చేయటానికి వీల్లేదు. ఎందుకంటే కన్యాదాన ఫలితము చనిపోయినటువంటి వాళ్ళకు కూడా దక్కుతుంది కాబట్టి. ఎందుకంటే కన్యాదానం అంటే చాలా గొప్పనైనటువంటి దానము. దశ పూర్వేశాం దశాపరేషాం, ముందు 10 తరాలు వెనకాల 10 తరాలు కూడా కన్యాదానం వల్ల ఉద్ధరణ పొందుతాయి. కాబట్టి సక్రమంగా కన్యాదానం చేస్తే ఇంత ఉద్ధరణ ఉంటుంది. కాబట్టి ఆడపిల్లకి కన్యాదానం చేయొచ్చు సూతకంలో ఉన్నప్పుడు, మగపిల్లవాడికి మటుకు వివాహం చేయడానికి వీల్లేదండి. కానీ ఆవిడ అడిగింది కరెక్ట్గా అర్థం కాలేదు. శౌచంతో ఉన్నప్పుడు అడిగారా, సూతకంతో ఉన్నప్పుడు అడిగారా అన్నది అర్థం కాలేదు. చాలా థ్యాంక్స్ అమ్మా, మా ప్రేక్షకులకు వారి ఎంతో చక్కగా సమాధానం ఇచ్చారు, ధన్యవాదాలు. ఇది ఇవాళ ధర్మ సందేహ పూర్వకము. రేపు మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం.